What is this? 100 rupees. No. 100 rupees? No. Is it? 100 rupees note? Correct? Yes. ఈ 100 రూపాయలని నేను మర్చేశాను. నాట్ ఎ మ్యాజిక్. 100 రూపాయలనా? ఎవరికన్నా కావాలి ఈ 100 రూపాయలు? ఎదండి కావాలా వద్దా? నిజంగా ఇస్తాను. కావాలా? కింద పడేశా. ఇప్పుడే ఎవరికన్నా కావాలా 100 రూపాయలు? కావాలా వద్దా? ఇది 100 రూపాయలు. 100 రూపాయలు కావాలా వద్దా? సమాధానం చెప్పాలి. కావాలా వద్దా? ఈ 100 రూపాయల్ని మామూలుగా ఉంచినా 100 రూపాయలు, నలిపి కింద పడేసినా 100 రూపాయలు, దీని మీద ఉమ్మేసినా 100 రూపాయలు, దీని వాల్యూ ఏమన్నా మారిందా? 100 రూపాయలని కింద పడేసినా 100 రూపాయలే, నలిపేసినా 100 రూపాయలే, ఉమ్మేసినా 100 రూపాయలే, దీని మీద ఏమాత్రం మారలా. ఇది కేవలం 100 రూపాయల నోట్. మీరు లక్షల కోట్లు విలువ చేసేటువంటి మనుషులు. 100 రూపాయలని కింద పడేసానని దీని విలువ మారలా, నలిపేశానని దీని విలువ మారలా, ఉమ్మేశానని దీని విలువ మారలా. ఎవడో నిన్ను తోసేశాడని, ఎవడో నిన్ను తిట్టేశాడని, ఎవడో నిన్ను కింద పడేశాడని, ఎవడో నన్ను చీకొట్టాడని, ఎవడో నన్ను అవమానించాడని మీ విలువ మీరు దిగజార్చుకుంటే మీ అంత దరిద్రులు ఇంకొకళ్ళు ఉండరు. మన విలువ మనదే. మనల్ని తిట్టాడని చెప్పి మన విలువ మనం ఎందుకు తగ్గించుకోవటం? ఎవడో మన గురించి నెగిటివ్గా ఏ 100 రూపాయలు కదరా, ఇది 10 రూపాయలు రా అంటే నమ్ముతారా మీరు? దీని విలువ మారుతుంది. 100 రూపాయల విలువ 100 రూపాయలే. నీ విలువ నీదే. ఎవడో ఏదో అన్నాడని నువ్వు తగ్గాల్సిన అవసరం లేదు. నీ విలువ నీదే. ఇక్కడ నిజంగా చెప్తున్నాను, ఎవడో తిట్టాడని, ఎవడో ఏదో అన్నాడని, ఎవడో కించపరిచాడని, ఎవడో మన గురించి బ్యాడ్గా అన్నాడని ప్రతిసారి మీలో చాలామంది మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ విలువ మీరే తగ్గించుకుంటారు. ఎవడో తిట్టాడని మీరు ఏడుస్తూ ఉంటారు. మీరెందుకు అడుగుతాం? ఎవరో అన్నాడని మీరు ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటిల్ అండ్ అన్లెస్ యూ డజంట్ టేక్ ఇట్ టు ద హార్ట్, వై షుడ్ ఐ క్రై, వై షుడ్ ఐ ఫీల్? కాబట్టి మీరందరూ కూడా ఎన్నో లక్షల కోట్ల విలువైనటువంటి మనుషులు కాబట్టి మీ విలువని ఏమాత్రం మీరు తగ్గించుకోకండి. ఎవడో కింద పెట్టాడు, ఎవడో కింద పడేశాడు, ఎవడో నన్ను తోసేశాడు, ఎవడో ఏదో చేశాడని మీ విలువ మాత్రం మీరు తగ్గించుకోకండి. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.